మొదటి నుంచి పార్టీకి అండగా ఉంటూ వచ్చిన సామాజిక వర్గాల ఓటర్లు టీడీపీకి గత ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన ఆ వర్గాల ఓటర్లను దగ్గర చేసుకునే పనిలో ఇప్పుడు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీకి బలమైన ఓటు శక్తిగా ఉండే సామాజిక వర్గాలపై ఇప్పుడు టీడీపీ బాస్ ఫోకస్ పెట్టారు. ఆయా సామాజిక వర్గాల వారికి పార్టీ పదవుల్లోనూ అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎక్కువ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? దూరమైన కమ్యూనిటీలు మళ్లీ దగ్గరవుతాయా? మహాన్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు ప్రాణవాయువు లాంటి వారు. గత కొన్నేళ్లుగా టీడీపీకి సంప్రదాయ ఓటర్లుగా రాజకీయ వర్గాల్లో బీసీలకు పేరుంది. అలాంటి ఓటర్లు క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొంతమేర దూరం జరిగారు. దీనికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని ఆ పార్టీ నేతలే బహిరంగంగా కామెంట్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి బీసీలతో అనుబంధం ఇప్పటిది కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి జై కొడుతూ వచ్చారు. అయితే 2019 వచ్చేసరికే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సీన్ మారింది. టీడీపీకి కొద్దిగా దూరం జరిగారు. దీంతో టీడీపీ అధికారం కోల్పోయింది. అయితే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో టీడీపీ పడింది. పోయిన దగ్గరే తిరిగి వెతుక్కోవాలి అనే సామెతను తెలుగు తమ్ముళ్లు ఫాలో అవుతున్నారు. తిరిగి బీసీ ఓటర్లను పార్టీకి దగ్గర చేసే ప్రయత్నాలను టీడీపీ మొదలుపెట్టింది. టీడీపీలోని బీసీ కమ్యూనిటీకి చెందిన సీనియర్ నేతలు పార్టీ తరపున ఈ పనిని తమ భుజాలకెత్తుకున్నారు. సినీ దిగ్గజం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ 22 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగింది. అయితే టీడీపీ గెలుపులో బీసీ సామాజిక వర్గాల పాత్ర కీలకం. దీనిని ఎవరూ కాదనలేరు. తెలుగుదేశం పార్టీకి అపూర్వ విజయాలను అందించిన బీసీలు క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వైఖరితో పార్టీకి కొంత దూరమయ్యారు. ముఖ్యంగా బీసీల కంటే కాపులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అనే ఆరోపణలను టీడీపీ బాస్ చంద్రబాబు ఎదుర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు ఎదురుతిరిగాయి. దీంతో బీసీల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరమైంది. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ చంద్రబాబు మాటలను వెనకబడిన తరగతులు పెద్దగా విశ్వసించలేదు. ఈ ప్రభావం 2019 ఎన్నికల్లో టీడీపీపై పడింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల నాటి పరిణామాలను పరిశీలించి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో తిరిగి బీసీలకు పెద్దపీట వేయాలంటూ నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షునిగా బీసీ సమాజంలో కీలక నేత అయిన అచ్చెన్నాయుడును చంద్రబాబు నియమించారు. అలాగే మరికొంతమంది బీసీ నాయకులకు పార్టీలో పెద్ద ఎత్తున పదవులు ఇవ్వాలంటూ భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బీసీ సెల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పార్టీ అనుబంధ కమిటీల్లో కూడా బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇవ్వాలంటూ చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. బీసీల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో చెప్పుకోవడంలో టీడీపీ విఫలమైంది. ముఖ్యంగా బీసీ కులాల్లో చేతి వృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా చంద్రబాబు సర్కార్ అందించిన సంక్షేమ ఫలాలను బీసీ ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని టీడీపీ నేతలు అంటుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల్లో ఉన్న చేతి వృత్తుల వారికి సంక్షేమం అనేదే లేకుండా పోయిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీలను పార్టీకి దగ్గర చేయడానికి ఆ సామాజిక వర్గ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. టీడీపీలోని బీసీ కమ్యూనిటీకి చెందిన కీలక నేతలందరూ సమావేశమై ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నారు. బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు.
అలాగే పార్టీ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వీటితో పాటుగా వచ్చే ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీసీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు.